పూడి మడక నుంచి వస్తుంది మేడం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. పర్లేదు బాగా ఈ సంవత్సరం అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ మేడం. కరోనా అప్పుడు కూడా వచ్చాం మేడం. ఇప్పుడు అప్పుడు కూడా అంటే ఇబ్బంది పడి ఇప్పుడంటే కొద్దిగా ఫ్రీగా వెళ్తున్నాం, అంతే తేడా. నా పేరు మహేష్, హైదరాబాద్ నుంచి వచ్చాము. కొంపల్లి గ్రామం, గుడ్లపోచంపల్లి గ్రామం నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాఫిక్ సౌకర్యాలు సరిగా లేవు, పార్కింగ్స్ లేవు. తర్వాత మేము దర్శనానికి వెళ్ళే దారిలో చాలా గబ్బు, అంతా దుర్వాసన, చెత్త చెదారం అట్లనే పేరుకుపోయి ఉన్నది. మెయింటెనెన్స్ సరిగా లేదు. తర్వాత వచ్చిన తర్వాత కూడా అక్కడ అన్నదానం దగ్గర అసలు ఒక క్యూ లైన్ పద్ధతే లేదు, ఒక సిస్టమే లేదు. ఇది భక్తులందరూ గమనించాలి, మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. సౌకర్యాలు మేనేజ్మెంట్ పట్టించుకొని మంచిగా భక్తులకి ఈ అన్నదానం దగ్గర కావచ్చు, దర్శనంకి వెళ్ళే దారి కావచ్చు, ఆ తర్వాత అక్కడ చాలా మ్యాట్ కూడా సరగలేదు, వచ్చే దారిలో భక్తులకు చాలా కాళ్ళు కాలుతున్నాయి. ఆ సౌకర్యం కూడా సరగలేదు, మ్యాట్ అంతా పక్కకుంది, మెయిన్ వచ్చే దారిలో మ్యాట్ సరిగా లేదు. అవి మరి మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేము. లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా, లాస్ట్ ఇయర్ కొంచెం పర్వాలేదు అనిపించింది, అప్పుడు రష్ తక్కువ ఉంది. ఇప్పుడు రష్ ఎక్కువ ఉన్నది కానీ సౌకర్యాలు బాగాలేవు. దయచేసి మేనేజ్మెంట్ పట్టించుకొని భక్తులకు సౌకర్యాలు అందించాలి. ఎవరు రాలేదు, అసలు ఎవరు సిచ్యువేషన్ ఎవరు లేదు. వాటర్ ప్యాకెట్లు విసిరేస్తున్నారు, వాటర్ సౌకర్యం కూడా అందరికీ అందలేదు. చిన్నపిల్లలు, పిల్లలతో వచ్చిన వాళ్ళు కూడా గృహిణులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకినాడ మాదాపట్నం దసరా ఏర్పాట్లు బాగా ఉన్నాయి అమ్మా, ప్రతి సంవత్సరం వస్తారండి. రష్గా ఉన్నాను, మరి దర్శనం ఆపేసారు కానీ ఒక అరగంట. ఇదిగోండి పిల్లలతో బాగా అయిందండి, పర్లేదండి. Please subscribe. Rakta danam cheyandi.